రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పటికీ అభివృద్ధి చేయగలిగామని ఇదంతా టీం వర్క్ అన్నారు సీఎం చంద్రబాబు. 16 కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజు సీఎం ప్రారంభ ఉపన్యాసం చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. సీఎం సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్నామన్నారు. ఇవాళ కలెక్టర్లకు సేవల రంగం, మౌలిక వసతులు, పరిశ్రమల రంగం, పట్టణాభివృద్ధి మిషన్, నైపుణ్యాభివృద్దిపై దిశానిర్దేశం చేశారు. అవగాహన చేసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్, ఎప్పుడూ జరగని అభివృద్ధి మనం చేయగలిగాము ఈ 4 సంవత్సరాల్లో. అది కూడా ఒక క్రైసిస్ అట్మాస్ఫియర్లో, ఒక సంక్షోభంలో ఒక టీమ్ కానీ ఎఫెక్టివ్గా పనిచేస్తే ఏ విధంగా ఫలితాలు వస్తాయనేది ఈ 4 సంవత్సరాల్లో మనకు ఒక ఉదాహరణ మాత్రం. రెండో విషయం, మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఎక్కడో బయట వాళ్ళు వచ్చినా చేసింది కాదు, ఇది మనమే చేశాం. నేను ఒక టీం లీడర్ని. టీం లీడర్ ఉన్నప్పుడు మీరందరూ కూడా ఇటు మినిస్టర్స్ కానీ ఇటు సీనియర్ సెక్రటరీస్ కానీ ఇక్కడి నుంచి లాస్ట్ మైల్ ఫంక్షనరీ వరకు ఈరోజు మనకి రిజల్ట్స్ వచ్చాయంటే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది, ప్రతి ఒక్కరికి దీంట్లో వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఎందుకంటే నేను కూడా 47 రాజకీయాలు చేస్తున్నాను. హైదరాబాద్ మీరు చూశారు, ఇదే మార్గం. ఆ రోజు నేను పరిగెత్తాను, చాలామంది పరిగెత్తిచ్చాం. మనం ఆ రోజు ఒక విజన్ పెట్టుకున్నాం, మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎవ్వరూ ఆలోచించిన సమయంలో నాలెడ్జ్ ఎకానమీకి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి దోహదం చేశాం. అయితే బిగినింగ్లో చాలా సమస్యలు వచ్చాయి. నేనైతే బిల్ గేట్స్ని కలవడానికి ఢిల్లీకి పోతే అతను రిఫ్యూజ్ చేస్తే 3-4 సార్లు ఇన్సిస్ట్ చేసి కలిచాను. దట్ ఈజ్ హౌ సైబరాబాద్ సిటీ నిర్మాణం వచ్చింది. ఆ తర్వాత మీరు చూస్తే బిల్ క్లింటన్ లాంటి వాడు హైదరాబాద్కి వచ్చి విట్నెస్ చేశాడు. నేను పిలవలేదు అతన్ని. నేను అడిగాను ఇదే